నిజంగా గొప్ప కార్యక్రమం రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకి రోజు ఉదయం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఇవాల్ స్టార్ట్ అయిందో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉండే 27147 పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం ఇది మనం ఇప్పటికే మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అదే విధంగా ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ సరైన బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇటు హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అదేవిధంగా మున్సిపాలిటీస్లో మున్సిపల్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలకి 27,000 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం సంతోషం ఏమంటే బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ చాలా చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేసినాను ఇవి కూడా ఇందులో క్లియర్గా చాట్ కూడా ఇచ్చినారు మండే ఏమి ఇస్తారు అంటే మండే ఇడ్లీ సాంబార్ ఆర్ వీట్ రవా ఉప్మా చట్నీ ట్యూస్డే పూరి ఆలు కుర్మా లేదంటే టొమాటో బాత్ విత్ రవా అండ్ సాంబార్ వెడ్నెస్డే ఉప్మా సాంబార్ లేదా రైస్ రవా ఖిచ్డి థర్స్డే మిల్లెట్ ఇడ్లీ ప్లస్ సాంబార్ ఆర్ పొంగల్ ప్లస్ సాంబార్ ఫ్రైడే పోహా మిల్లెట్ ఇడ్లీ ఆర్ ఉగ్గాని వీట్ రవా కిచిడి సాటర్డే పొంగల్ సాంబార్ లేదంటే వెజిటబుల్ పులావ్ సో మంచి న్యూట్రిషియస్ మీల్ సో ఈరోజు లాంచ్ చేశాము దసరా సెలవులు దాదాపు ఇంకా 5-10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి అనుకుంటా అప్పుడు దాకా ఎట్లా ఈ కార్యక్రమం జరిగింది దయచేసి టీచర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మాకు కూడా చెప్పండి ఎందుకంటే పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలు మీ పిల్లలు మా పిల్లలు ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా అందరం బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి టీచర్స్ కూడా మాకు చెప్పండి దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి స్కీమ్ అని కూడా చెప్పండి తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకు పెడదాం ఎందుకంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎక్కడైతే తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారో ఇంతకుముందు నేను ఒక అమ్మాయితో నా పక్కన కూర్చున్న అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అమ్మాయిని అడిగాను ఏం చేస్తారమ్మా మీ అమ్మా నాన్న అంటే అమ్మా నాన్న ఇద్దరు టైలర్ వేస్తారు ఇద్దరు పనిచేస్తారు మరి చదువు బాగా చెప్తున్నారంటే చాలా బాగా చెప్తున్నారని చెప్పింది మరి ఇద్దరు కూడా టైలరే అంటే ఇద్దరు కూడా పనిచేస్తారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారు అన్నది కాబట్టి అట్లా బిజీగా ఉండే తల్లిదండ్రికి డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఎక్కడన్నా తినొచ్చు పిల్లలు మాత్రం ఖచ్చితంగా స్కూల్లో వాళ్ళకి దొరుకుతుంది అనే ఒక విశ్వాసంతో మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ వస్తుందనే ఒక విశ్వాసంతో వాళ్ళు కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వాళ్ళ పనికి తొందరగా వెళ్ళిపోవచ్చు లేదంటే మీకు తెలుసు ఉదయం 5:00-4:00 లేచి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అటు పిల్లలకి లాభం ఇటు తల్లిదండ్రులకి లాభం అందరికీ ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లో మారేడ్పల్లిలో ఈ స్కూల్లో ప్రారంభించుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ మా కమిషనర్ గారికి మా కలెక్టర్ గారికి మా డిఈఓ గారికి అదేవిధంగా కమిషనర్కి డిఈఓకి అదేవిధంగా ఈ మన హైదరాబాద్ కలెక్టర్కి అందరికి కూడా గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ జై తెలంగాణ